టీమిండియా బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మోర్న్ మార్కెల్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా జాతీయ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. సెప్టెంబర్ 1 నుంచి మార్కెల్ కాంట్రాక్ట్ మొదలు కానుంది. సెప్టెంబర్ 19 నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్తో మోర్ని మార్కెల్ కోచ్గా తన జర్నీని మొదలు పెట్టనున్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన 3 వన్డేల సిరీస్లో భారత మాజీ ఆటగాడు సాయిరాజ్ బహుమతులే తాత్కాలికగా బౌల్ కోచింగ్గా వ్యవహరించారు. ప్రస్తుతం ప్రధాన కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ మార్కెల్ మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ గతంలో కలిసి ఆడారు. 2014 ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ గంభీర్ సారథ్యంలో టైటిల్ సాధించింది. అప్పుడు మోర్ని మార్కెల్ కేకేఆర్ జట్టులో ఉన్నాడు. గంభీర్ లఖనౌకు మెంటార్గా ఉన్న సమయంలో మార్కెల్ లక్నౌ బౌలింగ్ కోచ్గా పనిచేశాడు. మార్కెల్కు అంతర్జాతీయ క్రికెట్లో కోచ్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కొంతకాలం పాటు పాకిస్తాన్ జట్టుకు అతడు బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. మార్కెల్ దక్షిణాఫ్రికా తరఫున 86 టెస్టులాడి 309 వికెట్లు, 117 వన్డేల్లో 188 వికెట్లు, 44 టీ ట్వంటీలు ఆడి 47 వికెట్లు తీశాడు.